ఫ్రెండ్స్, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఈ విధంగా కలవడానికి గల కారణం ఏంటంటే, కొన్ని పందులు గుంపులు ఊర్లంట పడుతున్నాయి. ఈ మధ్యలో కొన్ని పందులు గుంపులు ఊర్లలో పడుతున్నాయి. అనేక గ్రామాలకి పందులు గుంపులు వెళ్ళి అనేక రకాలుగా ప్రజలను బాధిస్తున్నాయి. ప్రజలకి అనేక రకాలైనటువంటి విధాలుగా వారిని నాశనం చేస్తున్నాయి. ఏంటి పందుల గుంపులు? ఎక్కడ వార్తలు రాలేదే అనుకుంటున్నారా? ఒక పందికి పుట్టిన పిల్లలు వీళ్ళందరూ, లేకపోతే ఒక పందిని అనుసరిస్తున్నటువంటి పంది పిల్లలు ఇవన్నీ కూడా. ఎవరు ఆ పంది అంటే మనకు తెలుసు కదండి, వరాహ అవతారం ఎత్తినటువంటి విష్ణువు. విష్ణువుని పంది అంటాం, ఎందుకంటే వరాహం కదా ఆయన. ఆ వరాహమును లేకపోతే ఆ పందిని అనుసరించిన వారిని ఏమంటాం? పంది పిల్లలు అంటాం. ఈ పంది పిల్లలు ఏం చేస్తున్నారంటే, ఊర్ల మీద పడి ఏం మాట్లాడుతున్నారంటే, వాళ్ళేదో చేయవలసిన పనులు చేసుకోవచ్చు కదా, వాళ్ళ గురించి వాళ్ళ దేవుల గురించి చెప్పుకోవచ్చు కదా, వాళ్ళు చేయవలసిన పూజలేవో వాళ్ళు చేసుకోవచ్చు కదా, లేకపోతే వాళ్ళ పూజా విధానం ఎలా ఉండాలో అనేది నేర్పించుకుంటూ వాళ్ళకి చెప్పచ్చు కదా. అవేం చెప్పరు, కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ పంది పిల్లలు వెళ్ళి ఊర్ల మీద పడి క్రీస్తుని క్రైస్తవ్యాన్ని విమర్శిస్తూ మాట్లాడుతున్నాయి. అమాయకులైన ప్రజల యొక్క హృదయాలలో చెడ్డగా చిత్రీకరిస్తున్నాయి ఈ పంది పిల్లలు. ఏంటో, ఇక్కడ ఒక పంది పిల్ల సుధా అని పంది పిల్ల, ఒక పంది పిల్ల ఉంది. ఆ పంది పిల్లతో పాటు కెమెరామ్యాన్ ఒక పంది పిల్లడు ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి అక్కడ చూద్దాం. అసలు వీరు చేయవలసిన పనులు వీరు చేయకుండా క్రైస్తవుల గురించి ఎందుకు వీళ్ళు మాట్లాడుతున్నారు? క్రీస్తుని గురించి, క్రైస్తవ్యాన్ని గురించి ఎందుకు వీళ్ళు విమర్శిస్తున్నారు? ఎందుకు వీళ్ళకు ఇదొక పిచ్చి? ఎందుకు ఈ పందులు ఇలా చేస్తున్నాయంటే, మనకు తెలుసు చక్కని సామెత బైబిల్ గ్రంథంలో ఉంది, పందుల ముందు ముత్యాలు వేయకడి అని యేసయ్య మాట్లాడాడు. పందుల ముందు ముత్యాలు వేయొద్దంట. పందులకేం తెలుస్తుంది ముత్యాల యొక్క విలువ? పందులకి ముత్యాల యొక్క విలువ తెలియదు. ముత్యాల యొక్క విలువ తెలుసుంటే పందులు వాటిని త్రొక్కవు, వాటిని నాశనం చేయవు. పందులకి ముత్యాల విలువ తెలియదు కనుకనే వాటిని త్రొక్కుతుంటాయి. ఒకవేళ విలువ తెలిస్తే పందులకి అవి తక్కువ. అర్థమవుతుందా? అయితే ఇక్కడ ఉన్నటువంటి పంది పిల్ల సుధా అనే వ్యక్తి ఈమెం మాట్లాడుతుంది ఒకసారి మనం విందాం, చూడండి వీడియో. నమస్కారం, నా పేరు సుధా, నేను మోక్ష గీత ఫౌండేషన్ నుంచి వచ్చిన అమ్మ. అందరు ఒకసారి శ్రీ మాత్రే నమః అనండి. దేవుడు అమ్మవారి పేరేంటి? కంతమైతమ్మ దగ్గర మనం అందరం ఉన్నాము. అయితే నేను ఒక విషయం చెప్తున్నానమ్మా, మనకు దానధర్మ ట్రస్ట్ అని ఉంటుంది. ఆ ట్రస్ట్ వాళ్ళు కార్తీక మాసంలో ఏ ఆలయాలైతే, ఏ గ్రామదేవతలైతే పూజకు రోజు నిత్య దీపారాధన జరగదో అక్కడ దానధర్మ ట్రస్ట్ వాళ్ళు మన మోక్షగీత తరపు నుంచి మనకు ధూప దీప సామాగ్రిని, పూజా సామాగ్రిని పంపించారనమాట. ఒకరోజు మనకు కుదురుతుంది, కుదరదు, నూనె కూడా ఉంటుంది, ఉండదు, ఎందుకంటే మన పరిస్థితులు కూడా బాగుండవు కదా. కాబట్టి మీకు అందరి కోసం దాన ధర్మ వాళ్ళు పంపించాలి. ఖచ్చితంగా ఇప్పటి నుంచి నిత్య దీపారాధన ఇక్కడ జరగాలి అన్న ఉద్దేశం. ఈ కార్తీక మాసంలో, కార్తీక మాసం కదా ఇది, కార్తీక మాసంలో చెప్తారు కంపల్సరీ దీపాలు పెట్టుకోవాలి అనేసి. అందుకోసమని మీ అందరి కోసం ఈ పూజా సామాగ్రిని తెచ్చామమ్మ. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మేము మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిచామంటే, ఇచ్చి మేము వెళ్ళిపోవచ్చు, కానీ మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, కొన్ని వేరే మతాల వాళ్ళు ఉన్నారు. వేరే మతాలు అంటే మీకు తెలుసు కదా, క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళు ఒక నెలకు ఒకసారి ప్రభు బల్లా అని తీసుకుంటారు. ప్రభు బల్లా అంటే ఏంటంటే, చిన్న ఏదో రొట్టె ముక్క ద్రాక్ష రసం అని ఇస్తారు. మన వాళ్ళు ద్రాక్ష రసాన్ని ఏమంటారంటే, మగవాళ్ళు అవుతారు కదా, వైన్స్ వైన్ అంటారు కదా, అది వాళ్ళు ద్రాక్ష రసం అని చర్చిలో పుచ్చుకుంటారు. అది కరెక్టా? కాదు. కానీ మనం ఏం చేస్తాము, ఇక్కడికి వస్తాము, పసుపు కుంకుమ పెడతాము, నీళ్లు అమ్మవారికి కడుగుతాము, కొబ్బరికాయ పెట్టి ఆ తీర్థాన్ని మనం తీసుకుంటాము. ఎందుకు, మన సాంప్రదాయబద్ధం కాబట్టి. చూసారు కదా ఈ వీడియో. ఇక వీడియోలో ఈ పంది పిల్ల ఏమని మాట్లాడుతుంది, తన పూజల గురించి తను చెప్పుకొని నో ప్రాబ్లం, తన గ్రంథాల గురించి తను చెప్పుకొని నో ప్రాబ్లం, తన దేవతను ఎలాగ ఆరాధించాలో చెప్పుకొని నో ప్రాబ్లం. కానీ వైన్కి WINE, వైన్కి VINE, వైన్కి తేడా తెలియని ఈ పంది పిల్లలు ఊర్ల మీద పడుతున్నాయి. జాగ్రత్త, WINE, వైన్కి VINE, వైన్కి తేడా తెలియని పంది పిల్లలు ఇవి. ఈ పంది పిల్లలు ఊర్ల మీద పడి ఏం చేస్తున్నాయంటే, అమాయకులైనటువంటి, చదువుకోలేనటువంటి
ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారికి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా వారి మనో ఆలోచనలను వారి మనోభావాలను పాడు చేస్తున్నాయి. క్రీస్తు పట్ల క్రైస్తవం పట్ల ఉన్నటువంటి మంచి ఆలోచనను మంచి హృదయాన్ని పాడు చేస్తున్నాయి ఈ పందిపిల్లలు. పందిపిల్లలకి ఏం తెలుస్తుంది? ముత్యాల విలువ, బురదలో పోవడం తప్ప, బురదలో ఉండడం తప్ప, ఆ కంపు కొట్టినటువంటి ఆ బురద అనే ఉన్మాదములు ఉండడం తప్ప పందిపిల్లలకి ఏం తెలుస్తుంది? కంపు కదా అది, ఆ కంపులో ఉండడమే ఇష్టం వాళ్ళకి. అది బురద అని తెలిసినా సరే ఆ కంపులో ఉండడం ఇష్టం వాళ్ళకి. బయటికి ఆ పందిపిల్లలను బయటకు తీసుకుని వచ్చి బాగా శుభ్రం చేసి కడిగినా, తోమినా, సబ్బు పెట్టినా, ఏం చేసినా మళ్ళా పందిపిల్లలకి ఏం ఇష్టం? ఆ కంపు కొట్టినటువంటి బురదలోకి వెళ్ళి తొరడమే ఇష్టం వాటికి, అందులో పొరడమే ఇష్టం వాటికి. అటువంటి పందిపిల్లలు వచ్చేసి ఊరి మీద పడి అమాయకులైన ప్రజల్ని, వారి ఆలోచనలు పాడు చేస్తున్నాయి. క్రీస్తు పేరిట ఉన్నవారిని విమర్శిస్తున్నాయి. ప్రభువు వల్ల ఎంత పరిశుద్ధమైనది అది, క్రీస్తు యొక్క శరీరమును గూర్చి, క్రీస్తు యొక్క రక్తమును గూర్చి సూచనీయే ఉన్నది. యేసుప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టెను, యేసుప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షరసమును క్రైస్తవుడు యేసుక్రీస్తు నామందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్టిజం పొందిన ప్రతి వాడు కూడా, క్రీస్తు శరీరంలోనికి అమర్చబడిన ప్రతి వాడు కూడా దీన్ని తీసుకుంటూ ఉంటాడు. అయితే ఈ పందిపిల్లలు ఏమని మాట్లాడుతున్నారంటే, వాళ్ళు మగవాళ్ళు, వాళ్ళ మొగుళ్ళు బయట తీసుకుంటారే శ్రీదేవి వైన్స్, శ్రీ కనక మహాలక్ష్మి వైన్స్, తిరుపతి వైన్స్, తిరుమల వైన్స్ ఏమో ఉంటాయి కదా అన్ని దేవుడి పేర్లు, వెంకటేశ్వర వైన్స్, కాళికా వైన్స్, శివా వైన్స్, ఇలాంటివన్నీ శ్రీరామ వైన్స్, ఇవన్నీ కూడా ఈ వైన్ షాపులంటూ వెళ్ళి ఫుల్లు కొట్టేసి ఊర్ల మీద దొరులుగెళ్తూ పందుల్లాగా దొరులుగెళ్తూ ఉంటారు కదా, వాళ్ళ తాగుతారని చెప్తుంది. చర్చ్లో ప్రభు బాల్ ఇచ్చేదంట WINEYN అంట, VINEYN కాదంట, ఏం చెప్తున్నాడు అసలు? WINEYN కు VINEYN కు తేడా తెలియని ఈ యొక్క పంది పిల్లలకు మరి ఇంకేం తెలుస్తుంది? WINEYN అంటే మధ్యం, అది సారా. VINEYN అంటే ద్రాక్షారసం. అర్థమవుతుందా? ఫ్రూట్ ఆఫ్ ద వైన్ అది. అర్థమవుతుందా? అది పండ్ల నుంచి సేకరించినటువంటి ద్రాక్షారసం అది. అది మద్యము కాదు, బైబిల్ గ్రంథంలో చెప్తున్నాను చాలా దగ్గరలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18 కానీ, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5:11, 1 పేతురు 4:3, అలాగే చాలా దగ్గరలో. మీరేం చేయొద్దు? మద్యపు మత్తులై ఉండొద్దు, మద్యాన్ని సేవించొద్దు, త్రాగొద్దు, త్రాగుబోతులు ఉండొద్దు, త్రాగుబోతులు విందులు చేసుకుని వద్దు. ఎందుకంటే త్రాగుబోతులు పరలోక రాజ్యానికి వారసులు కాదు. మద్యము తాగేవారు పరలోక రాజ్యానికి వారసులు కాదని బైబిల్ చెప్తుంది. మా దేవుడు యేసుప్రభువు చెప్పిన మాటలు, బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పిన మాటలు. అర్థమవుతుందా? వైన్ అంటే WINEYN అంటే మద్యము. అది ఎవరు త్రాగుతారు తెలుసా? మీ దేవుడైనటువంటి ఇంద్రుడు సచీదేవికి తాగించడం వల్ల. అర్థమవుతుందా? మీ దేవుడైనటువంటి రాముడు, ఇంద్రుడు ఎలాగైతే సచీదేవికి తాగించాడో అలాగే సీతకి త్రాగించాడంట రాముడు. ఏటి? మద్యాన్ని, సారాన్ని, మందు. అదే శ్రీరామ వైన్స్ మందు బాటిల్ తాగించేశాడు ఎవరికి? సీతకి. అది సిగ్మాల్ బ్రతుకులు అంటే. చర్చిల్లో ప్రభువు వాళ్ళు ఇచ్చినప్పుడు VINEYN ఇస్తారు, అంటే
ద్రాక్ష రసము, పండ్ల రసము. అంతేగాని రాముడు సీతకు తాగించిన ఆ ద్రాక్ష రసము, ఆ మద్యము, ఆ సార ఎవరు? ఇంద్రుడు సచీదేవికి తాగించాడే శ్రీరామ వైన్స్, వెంకటేశ్వర వైన్స్, అదెవరు? అది అర్థం చేసుకోండి. సుదక్క చెప్పేటప్పుడు చాలా తెలిస్తే ఖచ్చితంగా చెప్పు, లేదంటే పూసుకొని మీ దేవుడి గురించి చెప్పుకోవాలనుకుని చెప్పుకో. అర్థమవుతుందా? కనుక ప్రియమైన వర్లరా, ఇటువంటి చెత్త పందులు వస్తున్నాయి, పనికిమాలిన పందులు వస్తున్నాయి, ఊరి మీద పడుతున్నాయి. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి, వారికి బుద్ధి చెప్పండి. మనం బుద్ధి చెప్పకపోతే చాలా సమస్యలు వస్తాయి. కనుక ఇదే సుధా ఇంకొక మాట అన్నది ఆమె, ఆమెకి ఇంకొక మాట మాట్లాడినందుకు ఇంకొక వీడియో చేద్దాం. మీరందరూ కూడా ఈ వీడియోని వీక్షించండి, అనేక మందికి షేర్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తున్నాం. ఆమె ఇంకొక మాట అన్నది ఏం మాట అన్నదో మీకు చక్కగా ఆ మాటకి బదులుగా మనం చెప్దాం సమాధానం. ఓకేనా? థ్యాంక్ యూ.